ఈ అజామిడోపాఖ్యానం ఎవరు విన్నారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే. ఇప్పుడు దూతలు ఏం చేశారు, యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అన్నారు, మాకు అనుమానం, ఇన్నాళ్ల నుంచి నువ్వు వెళ్ళి పట్టరా అనేవాడివి, మేము పట్టుకొచ్చేవాళ్ళం. వాళ్ళు ఇంకో నలుగురు వచ్చారు, మీరు వదిలిపెట్టండి అన్నారు. అసలు మనమా తీసేది, వాళ్ళ తీసుకెళ్ళి, అంటే మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా, వాళ్ళ మాట మనం వింటామా, మన మాట వాళ్ళు వింటారు. వాళ్ళేమంటున్నారంటే, తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నామని చెప్పాడు, పాపాలు పోయి అంటున్నారు. అలా పోతాయా? మేము పాపాల లిస్ట్ చూసుకుని మేము వెళ్ళాం, వాళ్ళేమో చివర నారాయణ అన్నాడు పాపం పోయింది అంటున్నారు. ఏది నిజం? నువ్వు ఇది చెప్ప పోతే రేపు పొద్దున్న మేము చేసేటటువంటి పనిలో ఇబ్బందులు వస్తాయి. అందుకని నువ్వు అసలు మాకు ముందు అర్జెంట్ గా ఈ డ్యూటీ ఆఫ్ చేసి మాకు ఒక సెమినార్ కండక్ట్ చేసి మాకున్న అనుమానాలు నివృత్తి చేయి, అప్పుడు వెడతాం మళ్ళీ డ్యూటీకి అన్నారు. సరే, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని, లీవ్ లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించేయమన్నాడు. యమధర్మరాజు గారు కూర్చుని ఆ రోజున ఒక మాట అంటే, పుత్రులారా అని ఒక సంబోధన చేశాడు. మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా, నారాయణ అంటే పాపం పోతుందండి, అలా ఎలా పోతుందండి, నామని చెప్తే పోతుందా అన్నారు కదా, ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి. మీరు జీవితమునందు పాపకర్మలు చేసి ఉన్నారు కాదని అనలేం కదండి. కాబట్టి ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ పాపకర్మలు పూర్తిగా నశించిపోతాయా? పూర్తిగా నశించిపోవడం మాట దేవుడెరుగు, కానీ చేసిన పాపము బాగా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. ఏమిటా కర్మ? ప్రాయశ్చిత్త కర్మ అంటారు. కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని. అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా? ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను. మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయచ్చు కొంతమందిని. ఎవరెవరిని తెస్తారో తెలుసా? అలాంటి వాళ్ళని వేళాకోళానికి కూడా వాడు నారాయణ అండవు. వీడు వెళ్ళకపోతే పీడాబోయేది, ఇంకోడు తెచ్చి ప్రసాదం ఇస్తే నేను పుచ్చుకోని అంటాడు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాడు సరదాగా నవ్వుతూ, ఏమంటే ఎలా ఉందండి భాగవతం అన్నారు అనుకోండి, ఓన్లీ ఇప్పుడు అది నేను బాగుండలేదనో సర్టిఫికేట్ ఇస్తే వ్యాసుల వారు రాసిన భాగవతాలన్నీ విత్డ్రా చేసేయరు కదా, ఎందుకు బాగులేదో బాగుందో అన్నమాట, ఆ బాగుందండి అని ఓ మాట నవ్వుతూ సరదా కూడా అనలేక, వ్యాసుడు రచించిన భాగవతం మీద నేను జడ్జ్మెంట్ కూర్చోవడానికి నా బ్రతుకెంత అని విచారణ లేకుండా, అటువంటివి ప్రశంసించవలసిందే తప్ప నా స్థాయి సరిపోతుందా అన్న ఇంగిత జ్ఞానము లేకుండా పెద్దల చేత ప్రోక్తమైన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని. యాత్రకెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళి, అబ్బా నేను గుళ్ళోకి రాలేనండి, నేను పడుకుంటాను, మీరు వెళ్ళి వచ్చేయండి అనో, లేకపోతే క్యాంటీన్ లో పెసరట్టు వేస్తున్నాడండి, మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి దర్శనం, నేను తర్వాత వస్తాను, పెసరట్టు ఉప్మా ఇక్కడ బాగుంటుంది అంటారు, ఈ క్యాంటీన్ లో వీడిది అయిపోతుందేమో మనం దర్శనం చేసుకొచ్చేటప్పటికి అని ఉండిపోయేవాడు ఉంటాడు, వాడికి దర్శనం అక్కర్లేదు. కనీసం ఉత్సవం జరుగుతోందండి మీ ఇంటి పక్క దేవాలయంలో అంటే యజమాని ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. అలా వెళ్ళని దౌర్భాగ్యుడి కోసం ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఊరేగింపు కాదు ఊరిరిగింపు, ఆయనే వస్తాడు పల్లకీలో. వీడు ఎప్పుడు రాడండి గుడికి, వీడి కోటేశ్వరరావు అంటాడు అని ఇంటి ముందు ఆపుతారు పల్లకి, వీడు రాడు బయటికి, ఎందుకంటే టీవీ ఓటు ఉంటుంది వీడు, అందుకని ఆ టీవీ చూస్తుంటాడు. అప్పుడు పాపం వాళ్ళ ఆవిడికి సంస్కారం ఉంటుంది, ఆవిడ బెల్లం ముక్క ఇన్ని బియ్యం పట్టుకుని వస్తుంది, ఇస్తే ఈ బెల్లం ముక్క బియ్యం పుచ్చుకుని ఆయన ఇలా తొంగి చూసి, ఓ టీవీ చూస్తున్నావా, ఆయుష్మాన్ భవ, ఒరే ఇంకో ఫ్లోర్ వేసుకోరా, నేను మళ్ళీ వచ్చేటప్పటికి వచ్చే ఏడాది నీ ఆవిడ బెల్లం ముక్క బియ్యం తెచ్చింది అంటాడు. అంతటి సులభుడు ఆయన ఊరిరిగింపు, ఆయనే వచ్చి పరిచయం చేసుకుంటాడు అందరినీ, ఒరే బాగున్నాడు వీడు ఎన్ని మేళ్ళ కట్టాడు రా అంటుంటాడు, తప్ప వీడు వెళ్ళాడు గుళ్ళోకి. కనీసం ఇలాంటి వాళ్ళనైనా ఊరుకుంటాం, కానీ ఒక్కసారి కూడా యాత్ర చెయ్యకుండా ఉత్సవం పక్కనే జరుగుతోందంటే అడుగు తీసి అడుగు పెట్టనటువంటి దుర్మార్గమైన పాదాలు ఉన్నవాడు. అక్కర్లేని వాటన్నిటికీ తిరుగుతాడు. భాగవతానికి వెళ్ళడానికి ఓపిక ఉండదు, కూర్చోడానికి ఓపిక ఉండదు, గుళ్ళోకి వెళ్ళడానికి ఓపిక ఉండదు. ఇలాంటి వాడు ఎవడున్నాడో అలాంటి వాణ్ణి మహాభక్తుల పాద ధూళి వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతలారా. మహాభాగవతులైనటువంటి వారి పాదముల అడుగున ఉన్నటువంటి ధూళి కణములను ఆశ్రయించి సమస్త తీర్థములున్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నమస్కరించడం ఏమిటని ధ్వజస్తంభంలా నిలబడిపోయిన దౌర్భాగ్యుడున్నాడే, వాణ్ణి ముందు పట్టుకొచ్చేయండి. గొడవేం లేదు, ఓ నిమిషం అటు ఇటు ఉన్నా, మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే, ఇంకో రెండు శ్వాసలు ఉన్నాయా అని అనుమానం ఉన్నా, కొంచెం మీకు అటు ఇటుగా అనిపిస్తే లాగవతల మారేచ్చు, ఇంకేం పర్వాలేదు, వాడి గొడవ ఏంటి. అందుకని నేను చెప్పిన లిస్ట్ లో వాళ్ళనే కాదు, ఇలాంటి దుర్మార్గుడు ఎక్కడ పుడుతున్నాడో వారి 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 నాలుగు తరాల వరకు లాగవతల మారేయండి, వారి చేరిన వారి. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతుంటాడే, ఆయన ఎంత బాగా మాట్లాడతారో అని అని అక్కర్లేని విషయాలన్నీ వింటుంటాడు. రాజకీయ చర్చలు, సినిమాల చర్చలు, క్రికెట్ చర్చలు, అసుర సంజ వేళ కూడాను, లేకపోతే దిక్కుమాల ఛానల్స్, ఇవన్నీ వీళ్ళందరినీ మీరు లిస్ట్ లో రాసేసుకుని లాగవతల మారేయచ్చు. అందుకని వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతలారా. కానీ ఎవరిని తేవద్దో తెలుసా? ఏమండి ఈశ్వరుడు ఇస్తాడండి మాకు జ్ఞానం.
ప్రాణం ఇచ్చిన నాడు మేము ఇప్పటికి మేము పట్టుకునేది ఈశ్వర చరణములే, ఆయనే మాకు జ్ఞానం ఇస్తాడు, కానీ మాకెందుకు వచ్చేస్తుందండి జ్ఞానం రమ్మంటే, నా స్వామి యొక్క చరణములు నాకు చాలు అని గట్టిగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వారి 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 వరి చేరిన వారి త్రోవపోవలదు దూతలార. ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటున్నారో, కష్టంలో సుఖంలో కూడా ఆయన పేరు చెప్తుంటారో, వాడు మనందరికన్నా గొప్పవాడు రే, మన నియమించిన వాడైనా, ఆయన దర్శనం మాకే దొరకదు, ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఎవరో ఉన్నారు మహానుభావులు, ఒక పరమశివుడు, ఒక కుమారస్వామి, ఒక ప్రహ్లాదుడు, ఒక అంబరీషుడు, ఒక భీష్ముడు, ఒక శుకుడు, ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి కొంత తెలుసురే, అంతా తెలియదు. ఇంక నీకు నాకు ఏం తెలుస్తుంది? అందుకని వాడు ఆ నామం చెప్పగలిగాడంటే ఎంత గొప్పవాడో. అలాంటి వాడిని, ఆ నామం చెప్పిన వాడిని, వాడికి సంబంధించిన నాలుగు తరాల వాళ్ళని, వాడితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తేకండి, బాగా చూడండి, చూసి సాధ్యమైనంత తేలికగా విడిపించండి. ఈలోగా గబుక్కుని మొన్న కనపడ్డట్టు పట్టు పీతాంబరాల వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వచ్చేయండి, గొడవేం లేదు. ఎందుకంటే వాళ్ళు మీకన్నా సుపీరియర్స్, వాళ్ళదే అధికారం, అసలు వాళ్ళు చెప్తే మనం చెయ్యాలి, తెలిసిందా నాన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి అని తీర్పు చెప్పాడు. ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తోంది మీకు? దేనికన్నా గొప్పది ఇది, ఈశ్వర నామమే. ఆ నామము చెప్పుకోవడం తరింప చేసేస్తుంది మనిషిని. ముందు పట్టుకోవలసింది నామాన్ని పట్టుకో, అది నిన్ను ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెడుతుంది. నువ్వు హాయిగా నామం అనేటటువంటి ట్రైన్ ఎక్కి బెర్త్ ఎక్కి పడుకో, అది పట్టుకుని నిన్ను తీసుకెళ్లి వెంకటాచలంలో దింపడానికి ముందు ఆ నామమును చెప్పినటువంటి గురువు ఉన్నాడు, వెనకాల నిన్ను సేఫ్ గా దింపడానికి దీపం పట్టుకుని భగవంతుడు ఉన్నాడు, ఇద్దరూ కలిసి నిన్ను జ్ఞానంలోకి దింపేస్తారు, దింపేసి మోక్షం ఇస్తారు. అందుకని నువ్వు ఆ నామమును పట్టుకోవడం ముందు నేర్చుకో. ఏవి వింటే కృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు భక్తి నిలబడుతుందని ఈ అజామిడోపాఖ్యానం ఎవరు విన్నారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసుడు అభయం ఇచ్చాడు.